బీఆర్ఎస్ ప్రకటించే లిస్టులో అందరికీ బి ఫామ్ వస్తుందా? అసలు లిస్టు వేరే ఉందా? మరి కేసీఆర్ 115 మంది ఒక ఎమ్మెల్యే లిస్టు ఫస్ట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దీని మీద కూడా ఒక అసంతృప్తి అనేది బయటపడింది. ఎవరికి వాళ్ళు సిట్టింగ్ వాళ్ళకి కొంతమంది ఛాన్స్ ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కొద్దిగా అసంతృప్తి వెలుబుచ్చుతున్నారు. అసలు అసంతృప్తులు వెనకాల ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి అని కూడా వీళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కేసీఆర్ వాళ్ళ మీద ఒక నిఘా విభాగం పెట్టారని కూడా తెలుస్తుంది. అంటే ఎవరెవరు ఎవరెవరితో చర్చలు జరుపుతున్నారు, ఎవరికి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఎవరెవరు ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే అంశాలపై కేసీఆర్ కూడా నిఘా వర్గాల్ని ఎవరైతే అసంతృప్తి నేతలపైన ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ 115 మందిలో 20 మంది మాత్రం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి 20 మంది యొక్క ఈ అభ్యర్థులు మరి వేరే పార్టీలోకి వెళ్తారా, లేదా అంటే వేరే పార్టీ వైపు చూస్తారా, లేదా ఇందులోనే ఏమన్నా వేరే తిరకాసు జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఇది ఫస్ట్ టైం ఏదో 115 మందికి అనౌన్స్ చేశారు, యాక్చువల్గా ఇందులో బీ ఫామ్ ఎంతమందికి ఇస్తారు అనేది కూడా డౌట్ వస్తుంది. ఎప్పుడైతే ఈ 115 మందిని అనౌన్స్ చేశారో ఆటోమేటిక్గా అసంతృప్తి నేతలందరూ బయటకు వచ్చారు. మాకు ఇస్తే మేము పోటీ చేస్తాము, అతను కేటాయిస్తే మేము అతను సపోర్ట్ ఇవ్వము అన్న నేపథ్యంలో ఒక విధంగా బీఆర్ఎస్లో అసంతృప్తి రాజుకుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటివరకు కూడా అందరూ ఐకమత్యంగా ఉన్నారు. ఈసారి గ్యారంటీ కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు అన్న నేపథ్యంలో, అంటే ఎక్కడెక్కడ సమాచారం అలా ఉన్నా కూడా, కానీ ముఖ్యంగా 115 మంది ఎప్పుడైతే అనౌన్స్ చేసిన తర్వాత 20 మంది కాదు చాలామంది మీద అసంతృప్తి మొత్తం బయటపడుతుంది. ముఖ్యంగా ఎప్పటికెప్పుడు అంటే ఈ యొక్క చూసుకుంటే జడ్పీ చైర్పర్సన్స్ కానీ మున్సిపల్ చైర్పర్సన్స్ కానీ ఎవరైతే ఆశించారో సీటు వాళ్ళు కానీ సిట్టింగులకు అనౌన్స్ చేయడం తర్వాత ఎవరైతే ఆశావహులు ఉంటారో వాళ్ళు కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటోమేటిక్గా హరీష్ రావు దగ్గర, కవిత దగ్గర ఒక విధంగా అంటే కేటీఆర్ టూర్లో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయనతో డిస్కస్ చేసి సీటు మాకు ఇవ్వండి, అతనికి ఇస్తే మేము అతనికి సపోర్ట్ చేయము అన్న నేపథ్యంలో ఒక విధంగా బీఆర్ఎస్ పక్క అనుకున్నవి కూడా ఈ రోజున కొద్దిగా డౌట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీ ఒక అసంతృప్తి ఇలా ఎక్కువైన నేపథ్యంలో మరి వేరే లిస్టు వచ్చే బయటకు వచ్చే అవకాశం ఉందా అని కూడా చర్చలు వస్తున్నాయి. మరి ఒక విధంగా 115లో మరి 20 మందిని మార్చుతారా, లేదా 115లో ఇంకెక్కువ మందిని మార్చే అవకాశం ఉందా అని కూడా ఆలోచించాలి. మరి కేసీఆర్ ఒక వ్యూహం ఎలా ఉండబోతోంది, అంటే ఎవరికైతే బీఆర్ఎస్లో సీట్లు రాలేదో వాళ్ళందరినీ క్యాచ్ చేసే పనిలో ఒక పక్కన బీజేపీ, ఓ పక్కన కాంగ్రెస్ కూడా రెడీగా ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత చూసుకొని వాళ్ళు కాంగ్రెస్కి సీట్ ఇద్దామా, బీజేపీకి ఆ నియోజకవర్గంలో వీళ్ళ అభ్యర్థిగా ప్రకటిద్దామా అని కూడా ఈ రెండు పార్టీలు ఎదురు చూస్తున్నాయి. మరి ఒక విధంగా చూసుకుంటే మరి 115 మందిలో మరి ముందుగా అనౌన్స్ చేసిన నేపథ్యంలో మరి కేసీఆర్ యొక్క వ్యూహం ఏంటి, అంటే దేని బేస్ చేసుకుని ఈయన ముందే అనౌన్స్ చేశారు, లేదా 4 నెలల టైం ఉంది కాబట్టి ముందే కనుక ఇలాంటి అనౌన్స్ చేయడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా గ్రౌండ్ లెవెల్కి వెళ్తారు, గ్యారంటీ బీఆర్ఎస్కి అవకాశాలు ఎక్కువ ఉండే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తారు, ముఖ్యంగా సంక్షేమ పథకాల్ని గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్తారు అన్న నేపథ్యంలో కేసీఆర్ అలా ఒక విధంగా ముందే అనౌన్స్ చేశారు అని అనుకోవచ్చా, లేకపోతే దీని వెనకాల ఏమన్నా వేరే ఒక చాణిక్యుడిలాగా ఒక ఏమన్నా వ్యూహం ఉందా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా, లేదా కాంగ్రెస్ ఒక విధంగా ధీటుగా ఎదుర్కోబోతోంది బీఆర్ఎస్ని, మరి బీజేపీ కూడా అదే విధంగా ముందుకు వెళ్తోంది, మరి ఎలా ఉండబోతున్నాయి 2023 ఎన్నికల నేపథ్యం, ఒక విధంగా గ్రౌండ్లో ఎలా ఉంది కేసీఆర్ యొక్క వ్యూహంలో భాగంగా ఒక మళ్ళీ బీఫామ్ ఇచ్చేంత వరకు కూడా డౌట్గా పడ్డ నేపథ్యంలో మరి అసంతృప్తి నేతలను చల్లార్చే పనిలో కేసీఆర్ ఉన్నారా, దీని గురించి మనకి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు లైవ్లో. శ్రీనివాస్, ఎలా ఉంది పరిస్థితి, మరి బీఫామ్ అంటే ఎవరైతే 115 మందికి అనౌన్స్ చేశారో వాళ్ళందరికీ బీఫామ్ ఇస్తారా, లేదా ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా శ్రీనివాస్? యా సీతారామరాజు, ఇక మరి కేసీఆర్ అంతరంగం పసిగట్టడము తెలంగాణ రాష్ట్ర రాజకీయ మేధావులకే కాదు దేశ రాజకీయ మేధావులకు కూడా అంతుపట్టదు. ఇది అందరికీ మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే సీఎం కేసీఆర్ మరి బీఆర్ఎస్ పార్టీలో ఆయనే సుప్రీం. ఆయన ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేది ఇప్పుడు ఒక చర్చ సాగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరి ఎవరి ఊహాగానాలకు అందకుండా కూడా మరి 3 నెలల ముందే మరి 119 స్థానాలకు గాను 115 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు విడుదల చేయడం వెనుక మరి ఇంకేదైనా మర్మం దాగి ఉందా అని చెప్పి కూడా అందరూ ఊహాగానాలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ అంతరంగం పసిగట్టడం ఎవరి వల్ల కాదు, ఆ దేవుడి వల్ల కూడా కాదు. సో దీనిపైన మరి కొన్ని ఊహలు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ సెలెక్ట్ చేసిన అభ్యర్థులందరికీ ఖచ్చితంగా టికెట్లు ఇవ్వరు. కేసీఆర్ ఒక 20 మందిని కూడా మారుస్తారు. సో ముందుగా ఆయన
ఈ యొక్క లిస్టు ప్రకటించడంలో అంతరార్థం ఏంటంటే దాంట్లో కేవలం మరి ప్రకటించిన తర్వాత ఏదైనా మరి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు పట్ల కావచ్చు, ఎమ్మెల్యే అసంతృప్తులు కావచ్చు, తర్వాత టికెట్ ఆశ వాళ్ళు ఎవరన్నా మరి ఆందోళన చేసే పరిస్థితి ఉందా, దీనికి సంబంధించి ఎలా ఉండబోతుందని చెప్పి సీఎం కేసీఆర్ మరి అందరికంటే ముందుగానే లిస్టు ప్రకటించారు. దీంట్లో మరి పలు రకాల ప్రయోజనాలు ఉంటాయి. సీఎం కేసీఆర్ ఏం చేసినా కూడా దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరి కర్ణాటక విజయం తర్వాత తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యామ్నాయ పార్టీగా కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇక సీఎం కేసీఆర్ మరి ముందే లిస్టు ప్రకటించి కాంగ్రెస్కు ఒక రకంగా మరి చెక్ పెట్టినట్టే. ఎందుకంటే కాంగ్రెస్లో బహునాయకత్వం ఉంటుంది. సో ఇప్పటి వరకు కూడా ఇంకా అసెంబ్లీ సంబంధించిన ఈ అభ్యర్థుల లిస్ట్ ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదు. మొన్న 25 వరకు కూడా అప్లికేషన్లు తీసుకున్నారు. సో అప్లికేషన్లు ఆహ్వానించిన తర్వాత మరి అనూహ్యంగా స్పందన కూడా పెరిగింది. ఒక 1000కి పైగానే అప్లికేషన్ రావడం అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకుంటున్నదానికి నిదర్శనం. సో ఇలాంటి వాటన్నిటికీ మరి సీఎం కేసీఆర్ కట్టడి చేసేందుకే ఇక మరి అందరికంటే ముందుగానే మరి ఇక ఆయన లిస్టు ప్రకటించడం కావచ్చు. అది ప్రతిపక్షాలకు సంబంధించి ఇక బీజేపీ కూడా మరి సంవత్సరం క్రితం వరకు కూడా కాంగ్రెస్ కర్ణాటకలో విజయం సాధించక మునుపు కూడా మరి బీజేపీనే ప్రధాన ప్రత్యామ్నాయమని భావించిన బీఆర్ఎస్ పార్టీ మరి తొలుత మరి బీజేపీపై కూడా ఎదురుదాడి చేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్పై కూడా మరి సీఎం కేసీఆర్ పూర్తిగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే మరి కాంగ్రెస్ లిస్టు రావడానికి చాలా సమయం ఉంటుంది. ముందే మనం ప్రకటించాలి, తర్వాత కాంగ్రెస్కు మరి ఒక సవాల్గా దీన్ని పంపించాలనే ఆలోచనతోనే సీఎం కేసీఆర్ ఈ యొక్క లిస్టు ప్రకటించారు. అయితే ఈ లిస్టు ప్రకటించిన తర్వాత మరి 119 స్థానాలకు 115 మందిని మరి ప్రకటించాక మరి 115 మందికి బీఫామ్లు ఇస్తారా, లేకుంటే ఇంకేమైనా మార్పులు జరుగుతాయని చెప్పి కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ సాగుతోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తి తీవ్రంగా ఉంటుంది. సో దీంట్లో ఒక 4 స్థానాలు పెండింగ్ పెట్టారు. అక్కడ కూడా కొంత ఒక స్థానం ఎంఐఎం కాగా మరొక స్థానం బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. మరొక 2 స్థానాల్లో ఇటు నర్సాపూర్ కావచ్చు, అలాగే జనగాం కావచ్చు. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మరి పెండింగ్లో పెట్టారు. అక్కడ ఇక మదన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇక్కడ మాత్రం ఇక ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఉన్నారు. సో వీళ్ళిద్దరి స్థానాలకు సంబంధించి కూడా పెండింగ్ పెట్టారు. ఇలా సీఎం కేసీఆర్ ఎక్కడ పెండింగ్ పెడతారు, ఎక్కడ అప్రూవల్ చేస్తారనే దాని పట్ల ఇప్పుడు ప్రకటించిన లిస్టు పట్ల కావచ్చు మరి పలు ప్రచారాలు మనకు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన లిస్టులో మరి అందరికీ బీ ఫామ్లు ఇస్తారా అనే విషయంలో ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. అయితే సిట్టింగ్లకే సీట్లని మొదటి నుంచి చెప్తున్న సీఎం కేసీఆర్ మరి వ్యూహాత్మకంగానే ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇక అభ్యర్థుల మార్చిన క్రమంలో ఒక చోట మొదలైతే మరి మిగతా చోట్ల కూడా అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. కనుక మరి మేజర్గా మరి 115 స్థానాలకు ఒకటేసారి ప్రకటించడం వెనుక మరి ఆయన రాజకీయ వ్యూహం ఉంది. అందులో ఆయన అలాంటి వాటిలో సీఎం కేసీఆర్ అందవేసిన చెయ్యి. సో ఆయన ఒక రాజకీయ మేధావి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి 13 ఆయన ఉద్యమం చేసిన తీరు కావచ్చు, అలాగే మరి 10 సంవత్సరాలుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో 2వసారి కూడా ప్రభుత్వాన్ని తీసుకురావడం కావచ్చు. మరి మొదటిసారి 63 సీట్లు సాధించి తర్వాత 2వసారి కూడా 88 సీట్లు సాధించడం కావచ్చు. మరి ఆయన ప్రజల మన్ననలను రోజు రోజు పొందుతూనే ఉన్నారు. ఇక మరి మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా మరి ఆయన కొత్త కొత్త పథకాలు కూడా తీసుకొస్తున్నారు. తెలంగాణలో ఈరోజు ప్రతి ఇంటికి కూడా మరి సీఎం కేసీఆర్కు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన మరి సంక్షేమ పథకం ఏదో ఒక పథకం అయితే ఖచ్చితంగా మరి అందుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎక్కువగా మరి యొక్క తన ఓటు బ్యాంక్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఈ మధ్య కాలంలో మనం చూసినాము చాలా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ బిల్లు కావచ్చు, అలాగే దానికి సంబంధించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కావచ్చు, అలాగే మరి ఇక ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడం, ఇలాంటి కారణాలన్నింటిని చూస్తే సీఎం కేసీఆర్ ప్రతిరోజు ఓటు బ్యాంకును పెంచుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మరి ప్రజల్లో ఉండే నాయకులకు కూడా ఈసారి టికెట్లు ఇవ్వాలి. మూడోసారి తెలంగాణలో మరి ఘన విజయం సాధించిన తర్వాతనే మరి రేపొద్దున బీఆర్ఎస్ పార్టీతో రేపు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, పక్క రాష్ట్రాల్లో మరి పోటీ చేయడం లాంటి అంశాల పట్ల మరి సీఎం కేసీఆర్ అయితే సీరియస్గానే దృష్టి సారించారు. ప్రస్తుతం ఆయన టార్గెట్ మాత్రం తెలంగాణ ఎలక్షన్స్. ఎందుకంటే మరి 88 స్థానాలకు గాను ఇప్పుడు మరొక సుమారు 15 కూడా మిగతా పార్టీల నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మరి ఈ 103 సంఖ్యను కూడా ఆయన బీట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకే సీఎం కేసీఆర్ 115 సంబంధించిన అభ్యర్థుల లిస్టును మరి అందరికన్నా ముందుగా విడుదల చేశారు. దీంట్లో చాలా రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి పార్టీకి సంబంధించి. ఒకవైపు మరి ప్రతిపక్షాలకు చెక్ పెట్టడం కావచ్చు, అందరికన్నా ముందు లిస్టు విడుదల చేయడం కావచ్చు. తర్వాత మరి మరొక వైపు పార్టీలో మరొక ఈ యొక్క ఏదైతే అసంతృప్తి కావచ్చు, మరి టికెట్ ఆశ వాళ్ళు చేసే
చేసే ఈ యొక్క ఆందోళన కావచ్చు వాటికి కూడా చెక్ పెట్టినట్టు మరి మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే బీ ఫామ్లు ఎప్పుడు ఇస్తారు, ఆ బీ ఫామ్లు మరి ఇప్పుడు ప్రకటించిన 115 మందికి ఇస్తారా లేదా అనేది మాత్రం అది కేసీఆర్కి మాత్రమే తెలుస్తుంది. సో ఆయన అంతరంగం పసిగట్టడం అంత ఈజీ కాదు. ఆయన మనసులో ఏముంటే ఎప్పటికప్పుడు ఆయన అదే చేస్తాడు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మరి ఆయన ఒకడే నాయకుడు, ఆయనే సుప్రీం. సో ఆయనకు సంబంధించినంత వరకు మరి ఏ నిర్ణయం తీసుకున్నా మరి పార్టీలో ఎలాంటి ఎదురు చెప్పడం లాంటి కార్యక్రమాలు ఉండవు. మరి మంత్రి హరీష్ రావు కావచ్చు, అలాగే మంత్రి కేటీఆర్ కావచ్చు, మరి ఎమ్మెల్సీ కవిత గారు కావచ్చు, ఈ విషయంలో ఎవరు కూడా కలగజేసుకునే పరిస్థితి ఉండదు. సో సీఎం కేసీఆర్ ఏం చేస్తాడనే దాని పట్ల మనం కేవలం ఊహాగానాలు మాట్లాడుకోవడం తప్ప సీఎం మనసులో ఏముందనేది పసిగట్టడం మాత్రం కష్టంగా ఉంటుంది. సీతారామరాజు, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్.